హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివప్రసాద్. మీరు చూస్తున్నారు టీవీ శివ స్టూడియో. ఫ్రెండ్స్, నన్ను చాలా మంది అడుగుతున్న ఒక విషయం ఏంటంటే, అన్న వాట్సాప్ లో ఒకేసారి అందరికి ఎలా మెసేజ్ చేయాలి అని. అయితే చూడండి ఫ్రెండ్స్, వాట్సాప్ వాళ్ళు ఎందుకు ఇలా చేశారంటే, ఇంతకు ముందు ఫేక్ న్యూస్ అనేది బాగా స్ప్రెడ్ అయింది. అంటే ఊర్లో దొంగలు పడుతున్నారనో, లేకపోతే వాళ్ళు పిల్లలు ఎత్తుకుపోతున్నారనో, అదనో ఇదనో బాగా స్ప్రెడ్ అయిపోయింది కదా. అందుకోసం వాట్సాప్ వాళ్ళు దీన్ని బ్యాన్ చేశారనమాట. అయితే దీన్ని కేవలం ఒకేసారి 5 మందికి మాత్రమే పంపించడానికి వీలు ఉండేటట్టు చేశారు. అయితే మనం ఒక ఆప్షన్ ద్వారా అందరికి ఒకేసారి ఎలా పంపించాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వాట్సాప్లోకి వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి వాట్సాప్లోకి ఇక్కడ వెళ్ళండి. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే, ఇక్కడ 3 బటన్స్ ఐకాన్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి న్యూ బ్రాడ్కాస్ట్ అనే దానిపై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మీ కాంటాక్ట్స్ అన్నీ వచ్చేసాయి ఫ్రెండ్స్, మీ వాట్సాప్ కాంటాక్ట్స్ మొత్తం వచ్చేసాయి. అయితే మీరు ఏం చేస్తారంటే, దాన్ని అన్నిటినీ సెలెక్ట్ చేసేసుకోండి. మీ కాంటాక్ట్స్ ఎన్ని ఉన్నాయో అన్నిటినీ ఇలా సెలెక్ట్ చేసేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత, అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా పడుతుంది. ఇక్కడ చూడండి, పైన చూసినట్టయితే 20 అయితే ఇది ఏంటంటే ఫ్రెండ్స్, ఇంకోటి ఒకవేళ మనం గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు కదా, అంటే గ్రూప్లో అయితే అందరికీ కలిసి ఒకేసారి పోతుంది, కానీ ఇలా బ్రాడ్కాస్ట్లో అయితే ఒక్కరొకరికి ఇండివిజువల్గా వెళ్ళిపోతుంది అనమాట. పొరపాటును మనం ఒకసారి ఎగ్జాంపుల్ కోసం హాయ్ అని పెట్టి చూద్దాం. హాయ్ అని పంపాం కదా, ఇప్పుడు హాయ్ అని పంపాం కదా, ఒకసారి నెట్ ఆన్ చేద్దాం. హాయ్ అని పంపాం కదా, అయితే ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. మరి బ్యాక్ వచ్చేసి ఇదో ఇక్కడ ఉంది కదా, వెళ్ళి చూద్దాం. ఇదో హాయ్ బ్రాడ్కాస్ట్ అనే సింబల్ పడింది కదా, హాయ్ అని. మళ్ళీ తర్వాత ఇంకోటి ఇక్కడ హాయ్ అని వెళ్ళింది, బ్రాడ్కాస్ట్ అనే సింబల్ పడింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పీవీ శివ స్టూడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.